आज्ञदाम आज्ञदाम हस्ताभ्याम अभयप्रदाम मणिगणैर्नानाविधैर्भूषिताम भक्ताभीष्टफलप्रदाम हरिहर ब्रह्मादिभिस्सेविताम पार्श्वे पंकजशंख पद्मनिधिभिर्युक्ता सदा शक्तिभिः నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి బాబు. అంటే నువ్వు 100 పుట్టినరోజు జరుపుకుంటావు అన్నమాట. ఏమిటి బాబు, ముందు నువ్వు పాట పాడాలి. అవును, నువ్వు పుట్టినరోజుకి పాడతావుగా ఆ పాట. అవునమ్మా, ఆ పాట పాడమ్మా. పాడమ్మా.
వెళ్తున్నా లక్ష్మి. ఏమిటండి అశుభం మాట? మీకెన్నిసార్లు చెప్పాను వెళ్ళొస్తాను అనాలని. గుడ్ బై. పెద్దయ్య గారిని ఎవరో కూలీ చేసి డబ్బు పట్టుకుపోయారు. ఎవరు వాడు? ఎవరు వాడు? రంజయ్. ఎస్ బాస్. నీ వాటా 10,000. థ్యాంక్ యూ బాస్. జాన్, జాన్, నిన్నే అప్పుడే కొత్త దోపిడీకి ప్లాన్ వేస్తున్నావా? లేదు బాస్, పాత దోపిడీల గురించి ఆలోచిస్తున్నాను. ఇంతకాలం మీ పని దోపిడీలే అనుకున్నాను, కానీ ఇవాళ చేజేతులా ఒక మనిషి ప్రాణం తీశారంటే. కొందరు ధనం కోసం ప్రాణాల్ని వదులుకుంటారు, మరికొందరు ప్రాణం కోసం ధనాన్ని వదులుకుంటారు. ఏం చేయాలో నిర్ణయించాల్సింది మనం కాదు, మన అవసరాలు. కానీ బాస్, ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడం అంటే. దేవ్, ఒక కాలికి 8వ నంబర్ బూటు, మరో కాలికి 9వ నంబర్ బూటు. నేనెప్పుడు చూడలేదే. నా పాదాలెప్పుడు నేల మీదే ఉంటాయి గనక ఆశ్చర్యం లేదు. బాసుకి చిన్నప్పటి నుంచి అంతే, ఒక కాలికి 8వ నంబరు, రెండో కాలికి 9వ నంబరు. అందుకే బాస్ ఎప్పుడు కొత్త బూట్లే తొడుగుతాడు. ఏమిటి బాస్, ఏదో ఆలోచనలో పడ్డారు? మనం ఆ గేటు దాటుతూ ఉంటే ఢీకొన్న ఆ పెయింటర్ గురించి ఆలోచిస్తున్నాను. సందేహం లేదు, అతను నా ముఖాన్ని బాగా గుర్తించాడు. పైగా పెయింటర్. నేను పెయింటర్. నన్ను ఢీకొని పారిపోయిన వ్యక్తి ముఖం నాకు చాలా బాగా గుర్తుంది. కావాలంటే అతని బొమ్మను అచ్చుబుద్దినట్టు రాసి చూపిస్తాను. తిరుగులేదు వేణుగోపాల్. ఏమిటి అనేది? బొమ్మను గీసుకునేవాడు ఏ కుక్క బొమ్మో కుందేలు బొమ్మో గీసుకొని ఉంటే ఈ పిస్టల్ నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేది కాదు. భయం లేదు, భయపడకండి, ఇటు పారిపోండి. జాన్, ఆ పిల్లలు ఎక్కడ? ఇటు వెళ్ళారు బాస్. హత్య జరిగిన చోట మరో మనిషి వేలు ముద్రలు కనిపించాయి. అవి ఎవరు?
అతను ఎవరో మాత్రం ఎంత నిర్బంధించినా ఈ జాన్ చెప్పటలేదు. ఇన్స్పెక్టర్ గారు, మా విజయ ఆనందుల గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, వెతుకుతూ ఉన్నాం. ఏ విషయం తెలియగానే మీకు కబురు చేస్తాం. తాగి తన్నాడుతూ పోలీసు తిరుగుతున్నాడు సార్. అబద్ధాలు ఆడుతున్నాడు. మత్తు దిగే వరకు లాగబ్లవి. పరశురాం పేరు పోలీసులకు చెప్పావా? నీ కూతురికి 100 ఏళ్లు నిండుతాయని బాస్ చెప్పమన్నాడు. నా కూతురు, దాన్ని ఏం చేయకండి, అది పసిపిల్ల. నీకు దండం పెడతాను. దండాలు సోదరు గారే, దండాలు. దండాలా? ఎవర్రా నువ్వు? ఏ వ్యాపారం బాగా నడుస్తుందా? ఏ నువ్వు నడిపిస్తావా? మా పింతల్లి కొడుకులుగా వచ్చి పరామర్శిస్తున్నావే, వెరాలే పోరా. ఈ పండు ధర ఎంతయ్యా? 2 రూపాయలు కొంటావా? కాదు, తింటాను. పావులకు ఇస్తావా? రే పావులకు విషం కూడా రాదురా తిని తాగటానికి. పండు 2 రూపాయలు పోరా పా. డబ్బు లేవా? ఉండవులే, ఉంటే ఇక్కడెందుకుంటావు? నా పేరు దేవదాసు. నీ పేరు? విజయ్. పద, ఆ షావుకర్ గణ్ణి కబుర్లో పెడతాను. నే కన్ను కొట్టగానే నువ్వు 2 పళ్ళు పట్టేయి. పద షావుకరు, ద్రాక్ష ఎలా ఇస్తావు? మళ్ళీ వచ్చావరా? వస్తానయ్యా. 2 సేర్లా? సేరు రూపాయినరా. ఇగో అయ్యి అయ్యి. ఓ అయ్యే తీసుకో. ఇదిగో
పరీక్ష పేశావని పేపర్లు చూశాను. ఆనందంతో తొగిపోయాను. అంతా నీ ఆశీర్వాదబలం నాన్న. ఏరా, సెలవులిచ్చి 15 రోజులు ఏంది కదా, ఈ ముసలాన్ ఇంటి దగ్గర ఎలా ఉన్నాడో ఏమిటో ఒక్కసారి ఆలోచించావా? నేను మనవరు కానీ ఫ్రెండ్స్ అంతా బలవంతం చేసి ఎల్లోరా తీసుకెళ్లారు. అంచేత ఆలస్యమైపోయింది. ఎల్లుండి మనవరు వచ్చేస్తున్నాను. తప్పకుండా వస్తావుగా, తప్పకుండా వస్తాను. ప్రామిస్. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. అలాగే. కాస్త నీ ఆరోగ్యం పాడు చేసుకున్నానా? అదేమిట్రా, మన తిరుపతి గాడు పార్టీ ఇస్తున్నాడు రా. దేనికి? పరీక్ష ఫెయిలైనందుకు. వాట్? పాస్ అయితే వాళ్ళని కిరసనాయల వ్యాపారంలో పెడతానన్నాడు. ఫెయిల్ అవ్వాలని వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాడు, సాధించాడు, అందుకే పార్టీ. ఇంతకీ పార్టీ ఎక్కడ? హోటల్ బ్లూ హెవెన్ లో. ఎవరు ప్రోగ్రాం తెలుసా? ఫేమస్ గిటార్ ప్లేయర్, మ్యూజికల్ కింగ్ నవీన్. సార్, మీకు ఫోన్ వచ్చింది. కృష్ణారెడ్డి అయ్యి ఉంటాడు మోటార్ సైకిల్ కోసం. జస్ట్ మినిట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ముగింపు లేని పాట వినిపిస్తాను. ఇది పాట కాదు, నిండు మనసుతో ఒక మాతృమూర్తి కన్న తీయటి కళ. ఈ పాటకి ప్రపంచంలో మరో ఇద్దరు వ్యక్తులే గొంతు కలపగలరు. వాళ్ళిద్దరి కోసమే ఈ పాట. ది సాంగ్ గోజ్ లైక్ దిస్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. మై బ్యాడ్ లక్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, విడిపోయిన అన్నదమ్ముల పాట విన్నారు. ఇప్పుడు కలబోసిన రెండు హృదయాల మాట వింటారు. ఈ పాట పరువులో ఉన్న ప్రతి మనిషిని కాలు దువ్వి కవ్వించేది, చెయ్యి కలిపి నవ్వించేది. పిల్ల ఒకటి రమ్మన్నది, సందె వేళ మల్లె పూలు తెమ్మన్నది. ఓ వెళ్ళేసరికి కసో అలికిడి అవుతున్నది, అలికిడి వింటే మదిలేదో అలదడి అవుతున్నది. అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది, సంజవేళ మల్లె పూలు తందది. లా 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 ల
Hey, you young man! Yahoo! Will you sing with me? Sure. Give me a start, please. ఏనాటికైనా మా అన్నయ్యలు కనిపిస్తారని ఆశతోటే ఈ ఆట పాట నేర్చుకున్నాను. కానీ లాభం లేదంటే ఇక్కడ నేను ఈ పని చేయలేను. బాబు, అలా నిరుత్సాహపడితే ఎలా నాన్న? మీ అన్నయ్యలు ఎక్కడున్నా ఈ కోసం వెతుక్కుంటూనే ఉంటారు. మీ అందరూ కలిసి ఆ శుభ సమయం కోసమే. మీ మామయ్య చనిపోయినా నీ కోసం నేను జీవోత్సవంలో బ్రతికే ఉన్నాను బాబు. పోనీ, అన్నయ్యను చూస్తే నువ్వు గుర్తుపెట్టగలవాంటి? లేదు బాబు, 15 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో? టైలర్ సాబ్, నేను జాన్ని కలుసుకోవాలి. ఒక్కసారి పర్మిషన్ ఇప్పించండి. సారీ, జాన్ జబ్బులో నుంచి ఇంకా కోలుకోలేదు. పైగా అతన్ని ఎవరూ చూడకూడదని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు వచ్చినా అతనికి నయం అవ్వాలిగా. వీలైనప్పుడు రండి, బాగైతే కలుస్తాడు. థ్యాంక్ యూ సార్. ఎవరండి బాబు రౌడీ? ఎవరండి బాబు రౌడీ? అంటే ఈ ఊర్లో మీరేనా బాబు గొప్ప రౌడీ? అంటే కొమ్ములు తిరిగిన రౌడీ మీరేనమాట. అదే ఏం లేదు సార్, కాళ్ళకు దండం పెట్టుకుందామని. ఎక్కడ బాబు కాళ్ళు? ఈ కాళ్ళు మీవేనా బాబు? గుర్రు గుర్రు ఎరా కోడి, ఇంకా కోడి నవ్వలేదా? ఈ కోడిని ఇలా పట్టుకునే తిరుగుతుండు, కొన్నాళ్ళు కోడి అయిపోతావరా? అప్పుడే సమయపోయి చూసా? అది కాదు గురు, కోడి నన్ను వదలడం లేదు. ఉన్నడబ్బంతా కోడి పందాలు ఆరిపోయిందా?
అది సరే కాని గురు, నువ్వు ఆకలితో వన్నం పెడుతున్నావుగా, ఈ చిల్లర దొంగతనాల వల్ల కడుపు నిండట్లేదు. నిండదురా నిండదు, నీలాంటాడే గంజిలో గుక్కులేట, పాలల్లోకి పొందరడు గట్ట. అదేంటి గురు, నువ్వు పెద్ద రౌడీస్వి. నువ్వు పెద్ద రౌడీస్ కదా, ఆ కూడలది మాట కత్తిరి ఉంటే ఇస్తావా? కత్తిరి ఇదిగో కత్తిరి. రౌడీ రాజభవనం ఉందా? నీ దగ్గర బ్లేడే ఉంటుందా? ఉంది. ఆ ముక్కు జాగ్రత్త. ఏంటి గురు దీని ముక్కు పెన్సిల్ చెక్కని చెప్తున్నావు? ఏం లేదా, అన్ని కోళ్ళు కాళ్ళతోటి రొక్కుతాయి, మన కోడి ముక్కుతోటి పట్టుకొని కొడుతుంది, అవతల కోడి పట్టుకొని పెరిపోతుంది. ఎలా గురు? ఏం లేదు, ఈ ముక్కులో విషం పెట్టు అంతే. విషమా? అవును, ఎక్కువ పెట్టావు అనుకో ముక్కుకి, నా ముక్క దాని ముక్కుకి దెబ్బ. జాగ్రత్త. ఎవరండి బాబు రౌడీ? ఎవరండి బాబు రౌడీ? ఎవరండి బాబు రౌడీ? బాబు బాబు అక్కడ ఉంది బాబు. కొడిదను బాబు, కొడిదను బాబు, కొడిదను బాబు, కొట్టిదను బాబు. నాలుగు వేల రూపాయలు పందెం పోయింది, 100 రూపాయలు కోడి పోయిందా? మోసం చేసి పందెం గెలుస్తారు. కోడికి ముక్కు లేదు, ఎక్కడ చెప్తే మన కోడి చంపిస్తారు. ఎలాగైనా సరే కలుసుకుంటాను, పగ తీర్చుకుంటాను. పగ తీర్చుకుంటా గురు, ఆ తర్వాత నీ బతికే అవుతుందో ఒక్క మాట ఆలోచిస్తు. ఏమైనా పర్వాలేదు, నా కళ్ళ ముందు నా తల్లిదండ్రుల దారుణ హత్య చూచిన్నాడే నా
నా బ్రతుకును వాడి చావుతో ముడిపెట్టాను. నా జీవితానికి అర్థం వాడి మృత్యువు. నేనింతకాలం ప్రాణాలతో బ్రతికింది నేను చేస్తున్న పనుల వల్ల కాదు, సంపాదిస్తున్న పాపిష్టి డబ్బు వల్ల కాదు. పగ పగ అది చల్లారాలి. ఈ జీవితానికి ఇంకొక కోరిక మిగిలి ఉంది. నా ప్రాణం పోయేలోగా తమ్ముళ్ళనిద్దరినీ చూసుకోవాలి. నా నవీన్, నా ఆనంద్, ఏనాడు కరువైన తమ్ముళ్ళ మమకారంతో నా గుండెను నింపుకోవాలి, నా గుండెను నింపుకోవాలి. ఆ తర్వాత నేనేమైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. నమస్తే మహారాజ్. ఏం సేర్జీ, నువ్వు నవ్వుతూ వచ్చావంటే పెద్ద కొంపక ఎసరు పెట్టావన్నమాట, ఏంటి కథ? కథ కాదు భాయ్, కథ కాము. ఏమది? రేపు రేవా మహారాణి పుట్టినరోజు పండగ ఉంది. అంటే పుట్టినరోజే తప్పేమంటావా? రామ్ రామ్, అంత పాపం మనకి వద్దు భాయ్. ఆమె మెడలో రవల్ నెక్లెస్ ఉంది, అది లక్షల లక్షల విలువ చేస్తుంది. అది మనకి రావాలి, దాని నమూనా ఇందులో ఉంది. జరా దేఖో భాయ్. ఏం సెట్టి, ఈసారి పెద్ద చెప్పకి ఎలా మేసావు? రామ్ 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 బడాకాం బడాకాం రామ్. గురుజీ వెల్ డన్ మై బాయ్, వెరీ వెల్ డన్. ఈ నెక్లెస్ చూస్తుంటేనే నా కళ్ళు చెదిరిపోతున్నాయి. థ్యాంక్ యూ డాడీ. ఈ నెక్లెస్ ఖరీదు 5 లక్షలు. 5 లక్షల? 4-5 లాక్స్. వారంలో దీని ఖరీదు ఇంకా ఎక్కువ పడుతుందని రాబర్ చెప్పాడు. దీన్ని చేయించుకోవాలని కలవెళ్ళినట్టు. ఆల్ రైట్, యాజ్ హీ విషెస్. ఆ రాబర్ చెప్పులు వస్తున్నాడు. విదేశాల నుంచి రావాలిగా. నెక్లెస్ మన చేతిలో పడిందని తెలియగానే వస్తా అన్నాడు. కస్టమ్స్ ఇంకా ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి మన మామూలు స్థలంలో ప్లేన్లో దిగుతా అన్నాడు. అంత దూరం నుంచి వస్తున్న మన గెస్ట్ కేవలం 5 లక్షలు ముట్ట చెప్పడం, ఐ డోంట్ లై. మరో 2 విగ్రహాలు ఉన్నాయి డాడీ, అంతా కలిసి మరో 50 లక్షల బేరం ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ఈ నెక్లెస్ వ్యవహారం చూడండి. ఓకే. రంజిత్, కమాన్ విత్ ది గ్యాంగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళందరికీ చేయాల్సిన పని చెప్పావా? ఎస్ ఛోటా బాస్. గుడ్. డే అండ్ నైట్ హోటల్లో రేవా మహారాణి బర్త్డే.
ఆలస్యం చేస్తే వాళ్ళు తలుపులు పగలగొడతారు. అప్పుడు మీరేం చేయలేరు, నన్ను వదిలిపెట్టండి, నా మాట నమ్మండి ప్లీజ్. దొంగ తప్పించి ఎట్టు వచ్చాడు? ఇక్కడ ఎవరు రాలేదే. నువ్వు చెప్పేదే, మేమే చూస్తాం. అందమైన ఆడపిల్ల అబద్ధం చెబుతుందంటే నేను అసలు నమ్మను. రండిరా, కమ్ ఆన్ మౌంటైన్. సీ యూ బేబీ. చేసిన సహాయానికి కృతజ్ఞత. నేను మీకు సహాయం చేయలేదు. తన స్వార్థం కోసం ప్రాణాన్ని తీయడానికైనా వెనుదీని మనిషి చేతుల్లోంచి. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నువ్వేమి డబ్బున్నదని కాదు, ఈ డబ్బు నీకు ఉపయోగకారి కావచ్చు. మరొకరి ఉపయోగాన్ని కాదని దోచుకున్న డబ్బది ఇతరుల మంచి చెడ్డల్ని నిర్ణయించే అధికారం మీకెవరు ఇచ్చారు? వెళ్ళండి. ఆనాడు మిమ్మల్ని రక్షించింది జాలితో కాదు, భయంతో. వెళ్ళండి. నీ పేరు? గీత. గీత, మంచి చెడులు చెప్పకుండానే అమ్మా నాన్న కాలం చేశారు. ఆకలి అవసరాలు నన్ను పెడదారిని పట్టించినాయి. పగ ప్రతీకారం నన్ను దుర్మార్గుణ్ణి చేసింది. ఈ కరుకుదనం వెనుక ఈ మనస్సు ఎంత బాధపడుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరండి బాబు రౌడీ? బాబు ధర్మం సైన్ బాబు గుడ్డాను బాబు. నువ్వా బుల్లాడా? ఏమా పెద్ద రౌడీసులు బతికావు, మాలాంటి రౌడీసులు బాగా తయారు చేస్తూ ఏంటి నువ్వేంటి గుడ్డాడు అడుకుంటున్నావు? బుల్లాడా, నా పరపతే నా మీద దెబ్బ తీసింది. ఎవరి జేబుల్లో పరసులు కూడా నన్నే పట్టుకుంటున్నారు. ఏదో అలవాటుగా జేబులు కొట్టేసినా అందులో ఏమీ ఉండడం లేదు. మా నువ్వు తయారు చేసిన రౌడీస్ని నేను వ్యాపారం చెప్తాను చేస్తా? అదేం లాభం లేదు బుల్లాడా. ఇండియన్ వాచ్, హెచ్ఎండి వాచ్. మీరేం చేస్తున్నారు? ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నారు. అంటే అనమాట. ఏమిటి అలా భయపడుతున్నారు? భయం ఉండండి, దస్సు మీ పదండి పోలీస్ స్టేషన్. ఈ వాచ్ అక్కడే ఇస్తాను. ఏమండి గట్టిగా రండి, కావాలంటే నా దాంట్లో సగం షేర్ ఇచ్చేస్తాను. ఇలాండి చూడండి, మిమ్మల్ని చూస్తే నిజం చెప్పాలండి ఈ వేషం. అవునండి, ఇలాంటి వేషాలు వేసి మాలాంటి వాళ్ళని బాధ పెట్టాలా మీ ఉద్దేశం? అది కదండి, అవసరాలకు మించి విలాసాలు పెంచుకుంటున్న పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని తప్ప మీలాంటి వాళ్ళని బాధ పెట్టాలని మాత్రం కాదు. చూడండి, ఈ రోజు నుంచి అయినా మనిషిగా మంచిగా బ్రతకడం నేర్చుకోండి. వస్తాను.
బాబు గారా, ఎప్పుడు వచ్చారు? వెంకయ్య, నాన్నగారు ఎక్కడ? అయ్యగారు చంద్రశేఖరం గారి ఎస్టేట్కి వెళ్ళారు బాబు. చంద్రశేఖరం గారి ఎస్టేట్? అవును బాబు, ఎస్టేట్ బాధ్యే కానీ యజమాని మారారుగా. అయ్యగారు తప్ప అక్కడ అందరూ కొత్త వాళ్ళు. రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు. రండి బాబు. వస్తాలే, అక్కడికే వెళ్ళి నాన్నగారిని చూసి వస్తాను. చంద్రశేఖరం గారి ఎస్టేట్. హలో సోనీ డియర్, నీ వెకేషన్ ఎలా గడుస్తుందమ్మా? ఫైన్ డాడీ, ఐ ఎంజాయింగ్ మై సెల్ఫ్. మా ఫ్రెండ్ పాలవగ్రాజ్ గారి అబ్బాయి విజయానంద్ నిన్ను చూడటానికి వస్తున్నాడు. వాట్? నన్ను చూడటానిక? యు మీన్ బ్రైడ్ గ్రూమ్? పెళ్లి కొడుక? అవును, నేను వచ్చే వరకు జాగ్రత్తగా మర్యాద రామయ్య గారితో చెప్పి ఆయనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించు. డోంట్ వరీ డాడీ, అతనికి బాగా మర్యాద చేస్తా. అయితే అమ్మాయి గారు పొప్పన్ను తొందరగా పెట్టిస్తారన్నమాట. ఏమిటి మీ డాడీ అనేది? ఏమిటా? ఒక పెళ్లి కొడుకుని వెతికి పెట్టాడట ఆ పెద్ద మనిషి. అర్జెంట్ గా ఇక్కడికి ఇప్పుడు దిగుతున్నాడు. కాదా కాదా సార్, ఎక్కడికి వచ్చావురా? నేను లేనప్పుడు ఆ పెళ్లి కొడుకు వచ్చాడా? అమ్మాయి గారు వాడికి పంగణం వాళ్ళు పెట్టేస్తారు, అయ్య గారు నా ఉద్యోగం పీకేస్తారు. అలా నాన్న. బాబు ఎప్పుడు వచ్చావు? బాబు ఇప్పుడే నాన్న. బాగున్నావా? బాగున్నాను. చూడు, నేను అర్జెంట్ పని మీద బజార్ ఎడుతున్నాను, నువ్వు వెళ్ళి మన ఇంట్లో కూర్చో. అలాగే నాన్న. ఫోన్ చేసావా? చేశాను. ఎప్పుడు ఫోన్ చేసావో ఏమిటో, కాస్త కాఫీ అయినా తాగు. రే రంగయ్య, అబ్బాయి గారు మంచి కాఫీ ఇవ్వు. ఎవరిని పెళ్లి చేసుకోక ఏం చేస్తావు? ఏ చిన్నవాడు మన సోని మనకు దోచుకొని ఉంటాడులేవే. అవును దోచుకున్నాడు. నా వెంట పడి నేను కాళ్ళు పెడుతున్నా, అతను మోటార్ సైకిల్ వచ్చాడు. ఇడియే అన్నా, అన్నాడు. అన్నా థ్యాంక్ యూ అన్నాడు. ప్రేమకి అంత అందమైన ప్రారంభమే. ఇంతకీ ఆ చిన్నవాడు ఎలా ఉంటాడే? ఎలా ఉంటాడా? తెల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, తొమ్మిది రకల్లాంటి నల్లని జుట్టు, లిప్స్టిక్ వేసినట్టు ఎర్రటి పెదాలు, వాటి మీద ఎప్పుడు చిరునవ్వే. నా గురించే కలవస్తున్నట్టున్నారు. మీరా? నేనే. మీరు? మీ పేరే నానా? ఎగ్జాక్ట్లీ. నా పేరు మీకు ఎలా తెలుసు? మా సోని మీకోసం ఎప్పుడు చూస్తుందండి. ఇది చూసారా? మనసులో ఆలోచన రాగానే మనిషే ప్రత్యక్షమయ్యాడు. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ప్లెజర్. విల్ యు ప్లీజ్ టేక్ ఎ సీట్? ష్యూర్. గర్ల్స్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎ మూమెంట్. సోని, యువర్ ఫ్యాషన్ ఫంటాస్టిక్. షట్ అప్. ఏ, మోటార్ సైకిల్లో నా వెంట పడి ఏడిపించానని చెప్పాను. ఈ పాలంకి రాజాయి రాదా? నువ్వు వెళ్ళి నాన్నగారి గదిలో వెతుకుంది తీసుకురా. బలేచూడి బలేచూడి, దడా బాబు దడాలు. రాజా విజయానందం బాబు గారు వస్తున్నారని. అవునే బాబు, పాలవక్ రాజా గారు మీరు వస్తున్నారని మా పెద్దయ్య గారు బొంబాయి నుంచి ఫోన్లో చెప్పారు బాబు. బాబు, రాజకుమారులు మీరు పెళ్ళాడటం మా చిన్నమ్మ గారి అదృష్టం అంటే తప్పు లేదు బాబు. ఏమిటి? మీ చిన్నమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి రాజా గారు? అయ్యో బాబు, ఇంతసేపు రాజా విజయానందం గారిని నిలబెట్టి మాట్లాడుతున్నారని తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారు బాబు. చిన్నమ్మ గారు దిగుతారు బాబు, కాదు తీసుకుంటారు. మీరు అడుగుతారు రాజా విజయానందం. సోనీడియో, మామగారు ఎక్కడా? మామగారా? అదే, మీ నాన్నగారు. ఇప్పుడు వచ్చేస్తారు. అందాక నన్ను మర్యాద చేయమన్నారు. ప్లీజ్ హావ్ విస్కీ. విస్కీ?
అన్నాన్ని చూసి మత్తెక్కటం చేతగాని వాడికి ఆట విడుపు ఈ విస్కీ. నౌ థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఆల్ రైట్. టోనీ, మీ బాయ్ ఫ్రెండ్ మంచి రసికుడేనే. ఏడ్చాడు సచ్చు కవిత్వం పుచ్చునవ్వును. ఏ, చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాడే. నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సోని. హాయిగా ఏకాంతంగా కలుసుకుంటే ఎంత బాగుంటుంది. లాంటి అమ్మాయికి హృదయపూర్వకమైన ప్రేమ కనుక హరవిచ్చిన గులాబీలు కొరగానే వచ్చారు. గులాబీలు ఎందుకు? ఇది రియలీ ఓ సోనీ. ఉంచుకుంటాను మనసు నీదే మమత నీదే చేయి పగలు నాలో ఉన్నది నీవే సోని. గులాబువైన వాలి వయసు జగన బలపే నిడాలే సారీ రాజ.
ఏకాంతానికి మేము భంగం కలిగించాం. ఆర్ వి డిస్టర్బింగ్ యూ? రోడ్ సైడ్ రోమియో డౌన్ డౌన్. రోడ్ సైడ్ రోమియో డౌన్ డౌన్. రోడ్ సైడ్ రోమియో డౌన్ డౌన్. రోడ్ సైడ్. థాంక్ యూ వెరీ మచ్. రాజా గారిని రోడ్ సైడ్ రోమియోని అవమానించారు. నాన్నగారు తెలిస్తే ఏమవుతుందో. పాపం అతను ఎంత బాధపడుతున్నాడో. ఎవరండి బాబు రౌడీ? నీ పరిస్థితుంటే కొన్ని చేస్తాం. లేదా వారి దగ్గర ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? షిప్ రాలేదు మీరు. సంగతి నీకు ఎందుకు గురు? నా వ్యాపారం పాడితే గురు. నార్మల్ బే. తీసుకురమ్మంటారేటి? తెమ్మంటారు దానికి అడగానే.
బ్యూటీ క్లీనర్ ఎవర్రా నువ్వు? కనబడ్డలా? మా పని మనిషి, మా అమ్మ సరాసరి హైదరాబాద్ జూ నుంచి ఇక్కడికి పట్టుకొచ్చింది. ఐడియా ఏమిటో దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నావు? దాన్ని చూసుకోదరా, ఇల్లు ఈ చెప్పుకో. నువ్వు ఆ పని మనిషి సంగ తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు సునీత్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక్కడికి ఫోన్ నెంబర్ ఇచ్చాను, కనీసం ఫోన్ లో అయినా మొహం వచ్చేటట్టుగా చివాట్లు పెడతామని, కానీ ఇప్పుడు అంతా మార్చేశాను. సునీత్ దగ్గర నుంచి ఫోన్ రాగానే నీకు క్యాన్సర్? అవును నాకు క్యాన్సర్, 10 రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. చావడానికి వీలు లేదు. ఫోన్ రై, ఇది సోనీ ఫోన్, సందేహం లేదు. రై శుద్ధ మొహం పెట్టక చెప్పినట్టల్లా మాట్లాడు, బాగా దుఃఖం నటించాలి. ఫోన్లో హలో 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 ఆనంద్ గారా, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ ఆఫ్లీ సారీ, అబ్బాయి మిమ్మల్ని దారుణంగా అవమానించాను. ఐఎమ్ రియలీ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. లాభం లేదండి, ఆనందం మీ మాట వినే స్థితిలో లేడు. మీరెవరు? వాడి మిత్రుణ్ణి, డాక్టర్ని. వాడి ప్రాణం క్షణంలోనూ సగంలోనూ పోయేటట్టుంది. వాడి ప్రాణం క్షణంలోనూ సగంలోనూ పోయేటట్టుంది. ఏం జరిగిందండి? అసలే బలహీనంగా ఉన్న వాడి మనసు మీద మీరు తావు దెబ్బకొట్టారు. అసలే బలహీనంగా ఉన్న వాడి మనసు మీద మీరు చావు దెబ్బకొట్టారు. అసలు ఏం జరిగిందండి? ఏం చెప్పను మేడం, వాడు అసలే క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఏం చెప్పడానికి నోట మాట రావట్లేదు. డాక్టర్, ఈ బాధ నేను భరించలేను డాక్టర్. అదే వాడి ఆఖరి పిలిపేమో, నేను వెళ్ళేలాగా ఉంటాడో ఉండడో, నేను మాత్రం ఉంటానండి. మీరు తప్పకుండా వచ్చి సరే గాని నాకంతా ఏమయంగా ఉంది, ఇప్పుడు ఏం చేయడరా? ఏం చేయక్కర్లేదురా, ఇప్పుడు సోనీ తప్పనిసరిగా ఇక్కడికి వస్తుంది. నువ్వు వెంటనే నారమ్మని నర్సుగా తయారు చేయి. నారమ్మని నర్సుగానా? ఇద్దరు సారిగా చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. ఏస్తే ఏసినారు గాను రమ్మి, నోరు ఎత్తావా? నన్ను ఏసేయలేడు బాబా. ఏం చేయక్కర్లేదు, పలకరిస్తే మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయలా నిలబడు, అర్థమైందా? గురు వచ్చేసింది, కళ వచ్చేసింది, వచ్చేసింది కంపెనీ. ఏమండి, ఏం జరిగింది? ఆనంద్ ఎలా ఉన్నాడు? డాక్టర్. ఎవరండి మీరు? నా పేరు సునీత. సునీత. ఆనంద్ ఎలా ఉన్నాడు? గుండె పగిలిన ప్రేమికుడు ఎలా ఉంటాడు? ఇంకా ఏం మొహం పెట్టుకుని అడుగుతున్నారండి? మీకు నిండు మనసును అర్పించాడే, చచ్చిపోయేలాగా మనశ్శాంతి కోసం మీ స్నేహాన్ని అర్జించాడే. కనీసం ఇంత జాలి ఇంత దయ అయినా చూపించకుండా ఒక నిండు ప్రాణాన్ని బలిపెట్టారా మీరు? సారీ, ఎంత ప్రమాద స్థితిలో ఉన్నాడని తెలీదు డాక్టర్. ఒకసారి చూడతా. ఈ బాధ నేను భరించలేను డాక్టర్. డాక్టర్, ఈ స్నేహితుడి కోసం ఈ మాత్రం సహాయం చేయి డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. ఒక క్షణాల్లో వచ్చి వాడి ప్రాణం అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూసి ప్రభావం పెరిగేశారు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్. ఏడు నీళ్ళు వచ్చాను, నేను క్షమాపణ కోరుకోవడానికి వచ్చాను. ఒక్కసారి కళ్ళు ప్లీజ్. ఎవరు మాట్లాడేది బాబా? నేనే సోనీని. అవనం బాధను తట్టుకోవడానికి ప్రయత్నించు, నువ్వు ప్రశాంతంగా చావడానికి ప్రయత్నిస్తున్నాను, ప్లీజ్ నాతో కోఆపరేట్ చేస్తా. మాట్లాడకండి, ఆయన కోసం ఏం కావాలన్నా చేస్తాను, కావాల్సి నా ప్రాణమైనా ఇస్తాను. వాడికి కావాల్సింది మీ ప్రాణం కాదండి, ప్రేమ. నేను మనసారా ప్రేమిస్తున్నాను నిజంగా. నిజంగా? ఓ సోను మై డార్లింగ్ సోని, 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 సోని,
నువ్వు ఉద్రేకపడ్డా అంత మంచిది కాదురా. గో టు హెల్ విత్ యువర్ ఉద్రేకం. నా సోనీ నాతో ఉంటే నాకేం పర్వాలేదు. కమాన్ సోనీ, వి విల్ గో అవుట్. కమాన్ కమాన్ సోనీ. నీ టెంపరేచర్. నో టెంపరేచర్. నా సోనీ నాతో ఉంటే నాకే డబ్బు లేదు, ఏ టెంపరేచర్ లేదు. నర్స్, డాక్టర్ టెంపరేచర్ చూడు. కమాన్ సోనీ, కమాన్, వి విల్ గో అవుట్. కమాన్ కమాన్. ఏటంటాడు ఏటంటాడా? నువ్వు తెచ్చిన ప్యాకెట్ లో ఏ నీళ్ళు నన్ను వేస్తే ఏమంటాడు? అమ్మా అమ్మా ఫేవర్ చూసి. మీకు ఇంగ్లీష్ రాదనుకుంటా, సారీ. యూనో మా డాడీ నన్ను ఎప్పుడు ఇక్కడికి తీసుకురాలేదు. ఇట్స్ నాట్ మై మిస్టేక్. నో, ఎస్, ఐ నో ఇట్స్ అ బ్యాడ్ ప్రాక్టీస్. సో సారీ. గాడ్, ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఒకే ఒక కోరిక కోరుకుంటున్నాను. ప్లీజ్ మిస్టర్ ఆనంద్ ఆరోగ్యం కాపాడు. Please cure him, you know, because I love him. I really love him. I love him so much. Please, God, please. Thank you. Thank you very much. Dad? తెరలతో మంచిది కాదు. మీ ఆరోగ్యం ఏమవుతుంది? నా ఆరోగ్యానికి బ్రహ్మాండంగా ఉంది. ఐఎమ్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి నీ క్యాన్సర్ జబ్బు? క్యాన్సరా? నాకే జబ్బు లేదు. ఊరికే క్యాన్సర్ అని జోక్ చేశాను. ఐఎమ్ హెయిల్ అండ్ హెల్దీ. నిజంగానా? నీ మీద ఒట్టు. ఆరోగ్యం బాగుంటే అవైనా డాక్టర్, నర్స్? వాడు డాక్టర్ కాదు, నా ఫ్రెండ్. అది నర్స్ కాదు, నారమ్మ. నా ఫ్రెండ్ ఇంట్లో పని మంచి. అంటే టిట్ ఫర్ టాట్. నువ్వు నన్ను ఆట పట్టించావని నేను ఓ నాటకం ఆడాను. కానీ అల్లరి చేసే మగవాడిని చూస్తే ఆడది మూతి బిగించుకుంటుంది, కానీ ఆపదలో ఉన్న మగవాడిని చూస్తే ఆడది ఆదుకుంటుంది. ఈ నిజాన్ని నువ్వే నిరూపించావు. సోనీ, ఐ రియల్లీ లవ్ యూ. షట్ అప్.
You idiot! You fool! Tony. I hate you! You swine! Tony. You stupid! You crazy fellow! Tony. Shut Tony. Up! Shut Tony. Up! You Tony. Liar! Tony. You liar! I Sorry. Hate Nils. You! I hate you! Stupid! I hate you! But I love you. తొలిసారి నిన్ను చూసి మురిశాను నేను, నిన్ను వీడి గడి అయిన ఏనాడు నేను ఉండలేను. ఆనాడు తొలిసారి నిన్ను చూసి మురిశాను నేను, నిన్ను వీడి గడి అయిన ఏనాడు నేను ఉండలేను. ఐ లవ్ యు సోనీ సోనీ. నా ప్రేమ నీ కోసమే, అందాల నీ మోము నా కోసమే, నిందైన నా ప్రేమ నీ కోసమే. నా మీద ఈనాడు పలకేలనే, నేరాలు మన్నించి లావేలనే. అనురాగమతువెంతో పులిసిందిలే, చిన్నారు సిరిమల్లె విరిసిందిలే, అనురాగమతువెంతో పులిసిందిలే. అధరాలు ఏమేమో వెతికేనులే, అధరాలు పెనవేసి పోదేనులే. అనంత్, జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. డాడీ, ఎప్పుడు చదవాలి? ఇప్పుడేనమ్మా, బాగున్నావమ్మా? ఐఎమ్ హ్యాపీ డాడీ, ఐఎమ్ వెరీ హ్యాపీ డాడీ, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకమ్మా? డాడీ, ఆ రోజు నువ్వు చెప్పావే రాజా విజయానందని, అందని నేను. ఏమిటి రాజా విజయానంద? మరే, రాజాని కాకుండా
రోడ్డు మీద తిరిగే బికారిని పెళ్లి చేసుకుంటానా? డాడీ, ఈ సోని ఏ పని చేసినా మన హోదా అంతస్తు మర్చిపోదు. అది సరేనమ్మా, నువ్వు చేసుకుంటానంటే హోదా అంతస్తు ఎందుకమ్మా? ఎవరికైనా సరే ఆనందంగా ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్. అవును, ఆ రాజా ఇక్కడికెలా వచ్చాడు? ఢిల్లీలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రిలో ఉన్నాడని తెలిసిందే. చూడు బాబు, డబ్బు ఏ తప్పు చేసినా ఎలా చేసినా కప్పిపుచ్చుతుంది, పేదరికం తిప్పికొడుతుంది. ఒక పొరపాటు చేసి మనకు సాధ్యం కాంది చేయి జారిపోయిందని బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడటం మంచి. పెద్దవాణ్ణి, ఇంతకన్నా నేనేం చెప్పలేను బాబు. అవునా? అందుకే సోనీ జీవితంలోంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడికైనా దూరంగా పోయి ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. బాబు, ఈ నాన్న మీద నీకు కోపం లేదు కదా? నీ మీద నాకు కోపం? అనాథగా బ్రతకవలసిన నాకు ఆధారాన్ని కల్పించి పెంచి పెద్దవాణ్ణి చేశావు. నీ ఆదరాభిమానాలతో అమ్మని నాన్నని మరపించావు. అలాంటి నీ మీద నాకు కోపం? వెళ్ళొస్తాను నాన్న. నీతో దెబ్బలాడానికి రాలేదు విజయ్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. ఇది చూడు. సరుకు బాగానే ఉన్నట్టుంది పాపం. ఏ అమ్మకానిక? కాదు, అవసరానికి. విజయ్, ఈ నెక్లెస్ నువ్వు అంతమందిలో చేజిక్కించుకున్నావంటే మేము నమ్మలేకపోయాం. కానీ నీ కష్టానికి తగిన పొందలేకపోయావు. నీ ప్రతిభ ఇలాంటి చిల్లర పనులకు వృధా కావడం నాకు నచ్చలేదు. రా, మా బాధకు పరిచయం చేస్తాను. నీ పనితనానికి మగతనానికి సరి అయిన విలువ కట్టే పెద్ద మనిషి మా పాస్. ఆయనతో నీకు పరిచయం చేస్తాను, నీకు లక్షలు కురిపిస్తాడు. ఎవడా పెద్ద రౌడి? ఆ మాట నువ్వు అడిగావు గాని ఆయన అడిగారేమో చూసావా? ఆయన అడుగుతాడేమో, వీడిని అడుగు. అడిగిన నిజం బయటికి రాదు, బాస్ అంటే చాలు. ఊరు పేరు లేని వాడు పనిచేసి గతి మా గురువుకి ఇంకా పట్టలేదు. వెళ్ళండి, వెళ్ళి పొందుకుని పైకి వస్తారు. పొండ పొండరా. గుడ్, వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, హోటల్లో స్టూవర్ట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను, ఇంటర్వ్యూకి కార్డు వచ్చింది. అక్కడ వెళ్ళి కూర్చోండి, టైం రాగానే పిలుస్తారు. ప్లీజ్. నా పేరు విజయ్. ఐనో, అందరికీ అందుబాటులో లేని పనిని నువ్వు ఆడుతూ పాడుతూ సాధిస్తావని విన్నావు, అందుకే నేను ఇక్కడికి పిలిపించాం. నా అడ్రస్ నీకెలా తెలిసింది? అది తెలుసుకోవడమే మా పని, తాతారావు చెప్పారు. ఐసి. చూడు మిస్టర్ విజయ్, కల్చరల్ మ్యూజియం పేరు వినే ఉంటావు, అందులో విలువైన నటరాజ విగ్రహం ఉంది. యాయా, దాన్ని నువ్వు సంపాదించాలి. ప్రతి సంపాదనకి కొంత ఖర్చు కూడా ఉంటుంది, అది మేము భరిస్తాం. ఓకే, కానీ ఇబ్బంది ఏమిటంటే మ్యూజియం చుట్టూ రాత్రి బౌలు గట్టి కాపలా ఉంటుంది, ప్రతి ద్వారం వద్ద అలారం బెల్ ఉంది. ఉంటుందని తెలుసు, దాన్ని దాటటం ఇంతవరకు మీ తరం కాలేదని కూడా తెలుసు. పనికి ధరంతో తెలుసండి. నువ్వే చెప్పు. 50,000. 50,000? పనికి ముందు పాతిక, పనికి వెనక పాతిక. అగ్రీడ్? హౌ డే యూ టాక్ లైక్ దట్? మా ముందు ఎవరైనా సరే తల వంచి నిలవడం అలవాటు చేసుకోవాలి. తల ఎత్తి మాట్లాడితే తలే ఉండదు. ఈ తల విలువ నీకు తెలియదు మిస్టర్, దీనికి వంచడం తెలియదు. అవసరమైతే నీలాంటి వాడి తల దించడం తప్ప. టేక్ కేర్. You are
remarkable person. Come on, shake hands. That's nice. తాజుబావుల బుసగొట్టే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వజ్రాన్ని వజ్రంలాగా విలువ కట్ట నాకు బాగా తెలుసు. టేక్ దిస్ 25,000. పని ఒక నెల రోజుల్లోగా పూర్తి కావాలి. నో, 15 రోజుల్లో పూర్తి అవుతుంది. ఓ గుడ్, వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్, ఇదిగో మాస్టర్ ప్లాన్. ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు ఇతరుల ప్లాన్లు నమ్ముకోడు. చేసే పని చెవతో చేస్తాడు. నా ప్లాన్ ఏదో నేనే వేసుకుంటాను. బై బై. Hello, how are you? Fine, thank you. Excuse me. పోయిన వాళ్ళలో నేను నిన్నదాన్న. ఆ రోజు పోలీస్ బట్టల్లో మీరు ఆటో మీతో మాట్లాడాలని, మీతో ఏదో చెప్పాలని, మిమ్మల్ని కలవాలని. అంటే ఈసారి మాలాంటి వాళ్ళు కూడా వదిలిపెట్టకూడదని నియమం పెట్టుకున్నారా? నో, పేదరికానికి కారణం ఏమిటో కనిపెట్టాను, అది మీతో చెప్పాలని వచ్చాను. ఏంటది? మేడం, నా పేరు పార్వతి. ఓ, వాట్ ఇస్ సర్ప్రైజ్. నా పేరు దేవదాస్. ఉన్నవాడు లేనివాడిని తిడతాడు, అది అధికారం. పెద్ద మనిషి పేదరికాన్ని తిడతాడు, అది నీతి అంట. నేను నమ్మను. చూడండి మేడం, నమ్మకాలు అమ్ముడు పడిపోయిన ఈ లోకంలో మిమ్మల్ని నమ్మించాలని నా కోరిక. దొంగతనానికి దొరతనానికి మధ్యన పొలసటి పురందరం మాత్రం చెప్పడానికి వచ్చింది. అది మీలాంటి అవకాశవాదులు చెప్పే మాటలు. ఆ నిజాన్ని రుజువు చేసుకోవడానికి నా అవకాశం ఇస్తారా? ఇలా వస్తారా? నేను పెద్ద రౌడీసం కాదండి. ప్లీజ్. కమాన్, కమాన్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీకేం కావాలా? ఏం కావాలా? మిఠాయి కావాలి. మిఠాయి లేకపోతే ఏమిటయ్యా? ఇదేం స్టాప్? ఏం స్టాప్? కమాన్, డోంట్ వేస్ట్ మై టైమ్. బాధ పెట్టకయ్యా, రండా. మీరే కోట్లు నేను కట్టుకునేది. నా డార్లింగ్ కట్టుకోవాలి. డార్లింగ్ సిగ్గు లేదు, వయసు మన్నుతోంది. నా డార్లింగ్ పట్టుకుని డార్లింగ్ అంటావు? మన్నించు వాళ్ళ పేరుని తలిస్తుంది. ఇంకా నయం ఒక్క పేరు అనుకోలేదు. ఈ పేరు ఎక్కడింది? ఖరీదంత 500. 500 రొంబ పట్టు మూడు కొంచెం ముందు కట్టే. ఇదెంత? 750 పట్టు. అయితే ఆరు కట్టు. ఆరు కట్టు. ఆ రొద్దు ఏడు కట్టు. ఆహా, ఏడు కట్టు కడిగిపో. బిల్లు రెడీ చేసి చెక్క. ఏ చెక్ కదా? ఇతనికిచ్చి పంపించు. అలాగే సార్. అతని దగ్గర తీసుకోవయ్యా, నాకు అసలు మీటింగ్ టైం అయిపోయింది. దిగు. సిద్ధంగా ఉన్నాయి, మీరే పట్టుకెళ్తారా? నేనే. బిల్లు కూడా మీరే ఇస్తారా? బిల్లు ఏమిటి? బిల్లు ఏమిటా? 8,000 లడ్డూలు తయారు చేయించారే పార్టీకని ఆ బిల్లు. ఏ లడ్డూలా? రూపాయలు కాదన్నమాట. రూపాయలు ఇవ్వవలసిన కర్మ నాకేం పట్టింది అయ్యా, బిల్లు ఇవ్వవలసింది మీరు. అయ్యో మోసం, వాడు మా దగ్గర తీరలడ్డు పోయి మీ దగ్గర 8,000 ఇస్తాడు. నీ తీర సంగతి ఎవడ కావాలయ్యా? నా లడ్డు సంగతి మాట్లాడుతున్నాడు. పాపం ఎవరిదో కాదు. కమా, ఈ కారు వాడు సంఘటన జస్ట్ మినిట్. ఎవరండి బాబు రౌడీ? మా అమ్మను నాన్నను చిత్రవత చేసిన వ్యక్తి ఎవరు? జాన్కు తెలుసు. నాకు తెలిసినంత వరకు ఆ రహస్యం చెప్పగలవాడు ఒక్కడే. పోలీసులకే ఆ రహస్యం చెప్పని వాడు మీకు మాత్రం చెప్తాడని నమ్మకమేమి? చెప్తాడు, చెప్పి తీరుతాడు. అతని కోసం ఒక్క సంవత్సరమే కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. పోనీ,
అతన్ని ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి. ఇదే ఆఖర సంవత్సరం, ఏప్రిల్ 14న అతని విడుదల. ఏప్రిల్ 14. జాన్ జల్లించినా గారి మీపై తప్పకుండా పగ తీర్చుకుంటా డాడీ. బాగా పగ పట్టిన వాడు దెబ్బతీయాలని చూస్తూ తనే 10 మంది నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు డాడీ. పోలీసులకు ఇంతవరకు పరిసరాలు ఎవరో తెలుసు, కానీ ఎలా ఉంటాడో తెలియదు. దొంగ వ్యాపారం చేస్తాడని తెలుసు, ఎలా ఎవరితో చేస్తాడో తెలియదు. జాన్ జైలు నుంచి వచ్చాయంటే రెండు తెలిసిపోయాయి. నువ్వు ఆ వేణుగోపాల్ని అతని భార్యని హత్య చేసావా? నా గతాన్ని తగిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను. అవకాశం దొరికితే అతను నిన్నే చేయాలని పోలీసులు ఎదురు చూస్తున్నారు. నీ యాచూకి చెప్పిన వారికి 50 స్థానం ప్రకటించారు. సార్, నన్ను హెచ్చరిస్తున్నావా, పోలీసులు ఆడపట్టిస్తున్నావా? అవును డాడీ, నేను హెచ్చరిస్తున్నాను. అయితే పొరపాటు పడుతున్నావు. మనం ఎప్పుడు పడితే అప్పుడు విదేశానికి వెళ్లిపోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ డబ్బు మన కోసం విదేశ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంటుంది. మరి మన హోటల్? విశ్వాసంతో ఇంతకాలం నాతో ఉంటున్న వాళ్ళకి విరాళంగా ఇస్తాను. థ్యాంక్ యూ బాస్. మీ రుణాన్ని తీర్చుకోలేం బాస్. కానీ డాడీ, పోలీసులు వేట కుక్కలాగా. శేఖర్, వేట కుక్కలు అడవి మృగాల వెంట పడతాయి, వాటికి మృగా నెరవేద్దాం. అవి తిరిగేలోగా మనం మాయమైపోతాం. ఓకే డాడీ, గో అహెడ్. గుడ్ మార్నింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. అదే గడ్డం, అదే జుత్తు మీద. ఓకే, జార్జి మన పాత మిత్రుడే బాస్. వయసు మళ్ళీ పని మానుకున్నాడు. బాస్ కోసం పోలీసులు గాలించిన జార్జిని అడ్డం పెట్టుకుని తప్పించేవాళ్ళం. వెరీ గుడ్. ఎలా ఉన్నావు జార్జ్? బాగానే ఉన్నాను. జార్జ్, నీ భార్య పిల్లలు లండన్లో ఉన్నారు, మీ అబ్బాయి కూడా అక్కడే పనిచేస్తున్నాడు, నువ్వు కూడా లండన్ వెళ్ళాలని ఎదురు చూస్తున్నావు కదా? అవును బాస్. ఆ ఏర్పాట్లని మేము చూస్తాం, నువ్వు మాకు సాయం చేయాలి. ఏమిటది? హోటల్ మెరీలాండ్ లో పరిశ్రమం పేరిట ఓ రోజున గది తీసుకుని ఉండాలి. లండన్ కు ఆ పేరుతోనే టికెట్ బుక్ చేశాం. నీ పని హాయిగా ప్రయాణం కావడమే. పరశురాం ఈ దేశం దాటిపోయాడని పోలీసులకు నమ్మకం కుదరాలి, అది మన ప్లాన్. ఎప్పుడు చేయాలి? ఈ రాత్రికి. అవును సార్, ఇవాళ రాత్రికి దేశాన్ని పరశురాం వద్ద వెళ్ళిపోతున్నాం. ఈ విషయం నీకా తెలుసు? కావాలంటే ఎయిర్లైన్స్ ఆఫీస్ కు ఫోన్ చేసి కనుక్కో. రాత్రికి లండన్ వెళ్లే విమానంలో పరశురాం పేరిట టికెట్ బుక్ అయింది. అతను ఉండేది అక్కడ హోటల్ మెరీలాండ్ రూమ్ నంబర్ 303. మిస్టర్ పరశురాం, మిస్టర్ పరశురాం, మిస్టర్ పరశురాం. అతను పరశురామం కాదు నే చెప్పగలరు. కానీ ముఖమంతా బుల్లెట్ డబ్బలతో ముద్ద ముద్దైపోయింది. గుర్తుపట్టాలంటే కనీసం ఈ విషయం పోలీసులు పొరపడతారేమో. కానీ నేను మాత్రం పరశురామం ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే గుర్తుపట్టగలను సార్. ముఖం పోలికే లేకుండా ముద్దైపోయిందని ముందే చెప్పానుగా. జైలర్ గారు, చచ్చిపోయేటప్పుడు పరశురామం వేసుకున్న బట్టలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఎనిమిది ఎనిమిది పరశురాం బూట్ల నెంబర్లు 8 9. అంటే పరశురాం చచ్చిపోలేదన్నమాట. ఇవి పరశురాం బూట్లేనా సార్? అవును, మీరు చెప్పింది నిజమే సార్, సందేహం లేదు. పరశురాం చచ్చిపోయాడు. ఐఎమ్ సపోజ్ టు బి డెడ్. బయట ప్రపంచానికి సంబంధించినంత వరకు నేను చచ్చిపోయాను. Let us celebrate my death. Cheers. Cheers. Mohan, నా సావును అతను నేర్పుగా సాధించాం. కంగ్రాచులేషన్స్. శేఖర్, నన్ను పట్టుకుంటే పోలీసులు 50,000 ఇస్తామన్నారు కదా? ఎస్ డాడీ. నన్ను చంపినందుకు 2 లక్షల రూపాయలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. మీ మెరుగు నేను నెట్టి మర్చిపోలేను. నోనను, చేసిన మేలు చెప్పుకోవడం పాట పద్ధతి. చేసింది సులువుగా మర్చిపోయే మార్గం శేఖర్ చెప్తాను. బయలుదేరు. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ బాస్. శేఖర్. ఎస్ డాడీ. మోహన్, కమ్ ఆన్. మిస్టర్
నటరాజ విగ్రహం ఈ రాత్రికి తెస్తాను. పాతిక వేలతో సిద్ధంగా ఉండమని నీ బాసుకు చెప్పు. శేఖర్ బాబు, పరశురాము గారికి నేనంటే పంచప్రాణాలని మీకు తెలుసు. నన్ను కన్న కొడుకులాగా చూసుకున్నా. నువ్వు నేను బాసు నీడలో అన్నదమ్ముల్లా పెరిగాం. ఇవాళ నా కోరి 100,000 రూపాయలు ఇచ్చారండి. ఈ సాయాన్ని నా జీవితంలో మర్చిపోలి. గిలిలో ఉయ్యాల, కన్నులలో చంపాల, కలిసి ఊగాలిలే అందరిలో
ఎందుకను ఆశరేపేనులే అల్లరి చేతేనులే విజయ విగ్రహం దొంగిలిస్తుంటే వినోదం చూడటానికి మిమ్మల్ని పంపింది. డాడీ, గాసు తుపాకులు కాలుస్తూ వీళ్ళ వెంటబడ్డారట. అడ్డుపడితే వీళ్ళ ప్రాణాలు ముప్పొస్తుందని. అప్పుడైనా వీళ్ళ ప్రాణాలకు వినవచ్చేది. ఐఎమ్ షూర్ విజయ వాళ్ళ చేతిలో చచ్చిపోయి ఉంటాడు, లేక విగ్రహంతో పాటు పోలీసులకు దొరికైనా ఉంటాడు. నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు నీ గాయం ఎలా ఉంది గీత? నేనంటే నీకెందుకింత అభిమానం? మీలో బాధ ఆవేదన కూడు కట్టుకుని ఉన్నాయి కనుక. నీకెలా తెలుసు? నాలోను అవే ఉంది. గీత, మనసులు కలపటానికి మధురమైన ఆలోచనలే కారణమంటారు, కానీ మనల్ని కలిపింది ఆనందం కాదు, ఆవేదన. ఒకరిలో ఒకరు వెతుక్కుంటున్నది మాధుర్యం కాదు, మనశ్శాంతి. ఒక మనిషి నుంచి మరొక మనిషి ఆశించేది అదే అనుకుంటాను. ఈ లోకం నుంచి పోవలసిన వాడిని దారి మళ్ళించావు. అవసరం వచ్చినప్పుడు తీర్చమని అడుగుతాను. జైలు నుంచి తిరిగి రాగానే ఎక్కడున్నా సరే వెతికి వెంటాడి పోడి అంతు తెలుస్తా. పరశురామ్ శేఖ రాబత్ ఎప్పుడు వస్తున్నాడు? రేపు తెల్లవారుజామున 5 గంటలకి. మిగతా సరికంతా విమానం దిగే చూడు చేర్చాను. ఆ సరుకు నాకు అవసరం లేదు, నటన విగ్రహం నాకు కావాలి. అది నా చేతిలోకి రావాలి, వచ్చి తీరాలి. విజయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఓకే ఓకే. Thank you.
Hello, Mr. Parshuram. How do you do, my friend? Fine, thank you. Meet my son. How do you do, sir? Just fine, see? Robbers, కొన్ని సంవత్సరాలుగా మీరు అడుగుతున్న నటరాజ విగ్రహం ఇదిగో. ఓ ఫెంటాస్టిక్. డోంట్ యు వరీ మై డియర్ బాయ్, నీకు రావలసిన డబ్బంతా ఆ బ్యాంక్ లో మూలుగుతుంది. ఐ నో రాబర్స్, కానీ ఈ విగ్రహానికి చాలా డబ్బు ముట్టాలి. లీవ్ ఇట్ టు మీ. ఓకే ఓకే. మిస్టర్ పరశురామ్, ఆ నగల సంగతి ఏం చేశావు? ఓ అదే, వేలవులు అమ్ముడుపోయా. ఓ, కానీ వాటి మీద నా కన్ను చాలా ఆలస్యంగా పడింది. ఈలోగా హైదరాబాద్ లో చంద్రశేఖర్ అనే లక్షాధికారి వాటిని కొనేసి. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ టైం యూ విల్ గెట్. నెక్స్ట్ టైం? Yes, I will try my best. Best of luck, robbers. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. ఈ నగలు మీకు నచ్చాయా? బ్యూటిఫుల్. ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్ సార్. ఇట్ ఈస్. నేను వీటిని కళ్ళారా చూసి ఆనందించడానికి రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే బేరమాడి కొనుక్కుందామని వచ్చాను. ఆలోచన బాగానే ఉంది, ఐఎమ్ సారీ, కానీ ఇవి అమ్మకానికి కావు. సరే, మీ ఇష్టం. సీ సార్. నమస్తే. హాయ్ సునీ. వచ్చిన నగల చూడడానికి, కానీ ఉద్దేశం మాత్రం బ్యారన్ చేయడం. ఫన్నీ పీపుల్ బాబు. ఇంతటి విలువైన నగలు చూస్తూ ఉంటే ఎంతటి వాడికైనా కళ్ళు చెదురుతాయి. నలుగురి కళ్ళు పడితే లక్ష్మీదేవికే మనసు చెదిరి వెళ్ళిపోవాలనుకుంటుంది. బాగా చెప్పారు. నా ఢిల్లీ ప్రయాణానికి ప్లేన్ టికెట్ బుక్ చేశారా? రెడీ సార్, ప్లేన్ 7 గంటలకి. గుడ్. సోని, ఏమిటమ్మా? Yes, Daddy. ఏదో దిగులుగా ఉన్నావు? లేదు డాడీ, నథింగ్. దట్స్ ఫైన్. మేనేజర్ గారు, సోనీ కూడా మనతో పాటు ఎయిర్పోర్ట్కి వస్తుంది. రామ్మా. నాన్నగారంతా చెప్పారమ్మ, జీవితంలో కష్టాలు ఎదురయ్యేది మనిషిని కరుకు చేయడానికే గాని కన్నీరు కరచడానికి కాదమ్మా. నా బాధ మీకు అర్థం కాదు మేనేజర్ గారు. తెలియనక్కర్లేదమ్మా, కానీ ఈ వయసులో నీలాంటి ఆడపిల్ల మనసు అద్దం లాంటిది. నువ్వు నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. నా మాట విని మనసు కూడా తీసుకోమ్మా. అవును, మీరు చెప్పింది నిజమే. అంతా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. మేనేజర్ గారు, ఇవాళ ఇక్కడే పొంచేస్తాను. ఇంటికి ఫోన్ చేసి చెప్పి లోపలికి రండి. ఆ టేబుల్ ముందు వారిని సిద్ధా కూర్చుని చూసావా? ఆమె అడిగినంతా సెలవు చేయి. బిల్లు మాత్రం తీసుకో. ఏమిటని అడిగితే బాస్ అర్థం చెప్పు. ఓకే ఓకే సార్. యువర్ ఆర్డర్ ప్లీజ్. పాలవంక రాజా గారు బ్లూ నుంచి చేరారు. యువర్ ఆర్డర్ ప్లీజ్. ఆస్తంత గుర్ర పందాల ఓడిపోయారా, లేకపోతే
అమాయకమైన ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే వినోదంలో నష్టపోయారా? ఎవరాడా ప్లీజ్? ఆస్తితో పాటు ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టినట్టుంది. ఏ మాట్లాడమే, ఈ కొత్త వేషం ఈ ఆడపిల్లని మోసం చేయడానికి, చివరి జీవితం నాశనం చేయడానికి. చేయించుకున్నారా? ప్రాణం తీస్తాం జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారిని పిలు. బాబు ఆనంద్, నాన్న నీకు జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూశాను. వాళ్ళు నిన్ను కొట్టిన దెబ్బలు నా గుండెల మీదే తగిలేయరా. బాబు, అయ్యగారు వచ్చాక నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. ఎక్కడికైనా పోయి పరువుగా బతుకుదాం. నాన్న, తెలుసో తెలియకో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అంతస్తు, ఆశలు, ఆకాశాన్ని అంటున్నాయని తెలుసుకున్నాను. నిశ్శబ్దంగా ఆమె జీవితం నుంచి తొలగిపోవాలనుకున్నాను. నా మనస్సుకు తగిలిన గాయం ఆమె జీవితానికి మచ్చ కాకూడదనుకున్నాను. అందుకే నేను మద్రాసు వెళ్తున్నాను. అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. బాబు, చదువు పేరిట ఇన్నాళ్ళు నాకు దూరం అయ్యావు, ఇప్పుడు మళ్లీ దూరం అవుతావా నాయన? నాన్న, నేను వెళ్లేది గతాన్ని మర్చిపోవడానికి, నా మనసుకు తగిలిన గాయాన్ని మార్చుకోవటానికి. వెళ్ళొస్తాన. పరిహాసం కాదు సోని, నాలాంటి పేదవాణ్ణి మీ డాడీ. ఓ నాన్సెన్స్, మా డాడీ మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరా? ఎవరు వేరు చేయలేరు. ఓ సోని, మై స్వీట్ హార్ట్. ఎవరండి బాబు రౌడీ? ఎవరు లేరు బాబు ఇక్కడ? తప్పండి. యాండి, మీరెంత మంచివారు, ఎందుకండి దొంగతనం చేస్తారు? దొంగతనం చేయకుండా బ్రతకలేరా? వారు అసలు బ్రతకడమే తప్పని బతుకుతున్నాను. వారు ఎందుకు తెలుసా? ఈ మనుషులతో పడలే. చిన్నప్పుడే మా అమ్మనమ్మ చచ్చిపోయాను, తప్పట్టు అడుగు లేచాను, ఇద్దరు దెబ్బలు తిన్నాను. నేను దొంగని కాదు, ఈ సమాజం నేను దొంగని చేసి ఈ రోజు నేను దొంగతనం మానేస్తాను అనుకో, అయినా ఈ సమాజం లేదు. నువ్వు దొంగవరా, నువ్వు దొంగవరా అని నన్ను వెనక్కి చూపిస్తుంది. వారు
నీకున్న విశ్వాసానికి తప్పకుండా ప్రతిష్ట. ఓకే, ఆ ఎవరండి బాబురావుడి? మేమేనండి బాబురావుడి. రాజమండ్రి చీరలు, రంగీల చీరలు, కంచిపట్టు చీరలు, కాశ్మీర్ చీరలు, రండి. ధర్మవరం చీరలు, దగాలైన చీరలు. మీ మోట్లో ఏం చీరలు చూపించు. కంచి పొట్టండి, అసలు శిథలైన పొట్టండి, ఆంధ్రా నుంచి తీసుకొచ్చిన పొట్టండి. మీరు ఒక్క మాట చేయి పెట్టండి, కొనకపోతే మీ ఆయన మీద ఒట్టండి. కంచి ఏ మీ దొడ్లో లేదా కంచి? ఆ కంచి కాదయ్యా, కంచి పొట్టు చీరలు. కంచి పొట్టు చీరలు అమ్మరు చెప్పరే, అడుగులు పెట్టాను. మన షాంపులోగా కొంకలెత్తవు, ఊర్ల కొంకలెత్తాలి. ఊర్ల గుడ్డలు నా కోపం రాపోయినా మన గొంతు ఎక్కడనో వింటినే బాబు. బాబు 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 నాయనా, అదే హోట్ డెక్. అవును, మీరు మీరేనా? నేను నేనేదా? నువ్వా దొంగ పిన్నోడా అన్నాడు. ఫోన్ ఫోన్ అన్నాడు. ఫోన్ ఫోన్ పట్టు పట్టు, గట్టిగా పట్టు. లూటుగా పట్టుకు, లూటుగా పట్టుకుంటా. పారిపోతుడు పారిపోతుడు. పోలీస్ పోలీస్ పోలీస్. నువ్వు నా ఫ్యామిలీ ఉమెన్, అట్లా పట్టకూడదు. కైలా పట్టు పట్టు. ఇలా పట్టుకోవాలి అన్నాడు. చూసిన పట్టకు, కరుస్తాడు వాడు. జాగ్రత్త, కరుస్తాను. జైలర్ సాబ్, జాన్ని కలుసుకోవాలని 10 సంవత్సరాలుగా వస్తున్నాను. ఈ April 14వ తేదీని విడుదలవుతాడని చెప్పారు. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు తపస్సు చేశాను సాబ్. కానీ అతను 2 రోజుల క్రితమే విడుదలై వెళ్ళిపోయాడు. అయితే మీరు కావాలని నన్ను మోసం చేశారన్నమాట. నువ్వెలా అనుకున్నా సరే, చూడు మిస్టర్ విజయ్, తను బయటకు వస్తాడని తెలిస్తే తన శత్రువులు వెంటాడి చంపుతారని జాన్ భయపడ్డాడు. అందుకే ఇన్నాళ్ళు అందరికీ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. పోనీ, నాకంటే ముందు జాన్ను చూడటానికి మరెవరైనా వచ్చారా? అదేనా చెప్పండి. చాలా మంది చాలాసార్లు వచ్చారు, కానీ జాన్ ఎవరిని కలుసుకోలేదు. ఒక అమ్మాయిని మాత్రం. అమ్మాయా? అవును, నల్లచీర కట్టుకుని తరచూ వస్తుండేది. నల్లచీర కట్టుకున్న అమ్మాయి. భోజనం తీసుకొచ్చాను నాన్న, తిందుగానేరా. శిక్ష మన కథ. ఆనాడు నువ్వు నాకు రుణపడిందానని మాటిచ్చావు. నాకుండా అవసరం వచ్చిన ప్రతీర్థమని అడుగుతానన్న, గుర్తుందా? ఎంత చెప్పినా నీ రాతిగుండా కథనంటుందా? సరే, చెయ్యని నేరానికి సంపరమైన శిక్ష అనుకుంటే వెళ్ళు. మా నాన్నను నీ కథ తీరా తప్పు. వెళ్ళు, నిశ్వాసం తప్పు. పండి పండి.
బాధ తీర్చుకోవటానికి కాదు. నువ్వు మాకు చేసిన సహాయం నేను మర్చిపోలేదు. చెప్పు, పరశురాం రంజిత్ ఎక్కడున్నారు? 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో కనిపెట్టడం సులభం కాదు బాబు. అయితే నా ప్రయత్నం అంతా నిరాశపడక బాబు. పరశురాం ని కనిపెట్టడానికి పోలీసులకు కూడా చిక్కని ఆచూకీ నా దగ్గర ఉంది. వాడు ఎప్పుడు కొత్త బూట్లు వేస్తాడు. ఒక కాలికి 8వ నంబర్ బూటు, ఇంకో కాలికి 9వ నంబర్ బూటు. ఈ వివరంతో వాడి ఆచూకీ తెలుసుకునేదేనా విజయ్? కొంతకాలం ఓపిక పట్టు బాబు. వాడి గురించి తెలియగాని నేను నీకు చెప్తాను బాబు, నీకు చెప్తాను. సరే, ఇది నా అడ్రస్. ఇక్కడ లేకపోతే పార్క్ హోటల్లో ఉంటాను. గీత, ఆ మాట నరిసింది నేను. మన ఇద్దరి పరిచయం ఎంత కాలానికి నాకు మనశ్శాంతిని కలిగించింది. మనశ్శాంతి అది కన్నకు చూడండి. చల్లగా గాలి ఎక్కించనుకోండి, మీరు చల్లగా నీళ్ళు వచ్చింది. నిజంగా నాకేం తెలియదు బాబు, నిజంగా బాబు. మర్యాద చేసుకు వచ్చి దడ్రలు చేసే పని బాబు. ఏమిటండి నువ్వు ఆ పరు? ఈ ప్రపంచంలో మంచిగా బ్రతికి నిన్ను దక్కించుకోవాలనుకున్నాను, కానీ ఈ సమాజం నన్ను మంచిగా బ్రతకనివ్వలేదు. ఈ విషయం నీతో చెప్పాలని వచ్చాను. నన్ను మర్చిపోయి మనసున్న మంచి మనుషులకు ఎప్పుడూ మార్గం ఉంటుంది. నా కోసం మీరు కనీసం ఆ ప్రయత్నం అన్నా చేశారు. మిమ్మల్ని ఈ సమాజం దొరగా గుర్తించే వరకు నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషించుకుంటాను. నన్ను పోషిస్తావా? అవును, భర్త భార్యను పోషించినప్పుడు భార్య భర్తను పోషించడంలో తప్పులేదుగా. వారు మన ప్రణయం ఈ దేవదాసు పారుల ప్రేమ, ఆ దేవదాసు పారుల ప్రేమ లాంటిది కాకూడదు. వారు దేవదా, వీళ్ళందరూ పెద్ద రౌడీస్. ఇందులో మనం బ్రతకలేదు. ఎక్కడికైనా వెళ్ళి పారిపోదు, పరిగెత్తు పారు. ఈ కస్టమర్స్ లో ఎవరైనా 2 రకాల బూట్లు తొడిగేవాళ్ళు ఉన్నారా? ఒక కాలికి 8వ నంబర్ బూటు, 2వ కాలికి 9వ నంబర్ బూటు. లేదండి. మనిషి ఎవరెక్కడ లేరు. మాట్లాడేది జాలని ఆ దౌర్భాగ్యుడితో చెప్పు. పోడా డాడీ, మీకోసం జాన్. దీంతో నీ ఆట కట్టు. హలో జాన్, హౌ ఆర్ యూ? మళ్ళీ ఎన్నాళ్ళకు నీ గొంతు వింటున్నాను. పరశురామ్, నీ తీయటి పలకరింపులకు మూర్చపోయే జాన్ ఏనాడో చచ్చిపోయాడు. ఈ నాటకాలు కట్టి పెట్టినే చెప్పేది జాగ్రత్తగా. వేణుగోపాల్ ని అతని భార్యని చిత్రవత చేసిన ఇంట్లో నీ వేలి ముద్రలు పోలీసులకు దొరికాయి. జాన్, నువ్వు చేసిన సహాయానికి రుణం ఉంచుకోను. ఎంత కావాలో చెప్పు. 1,00,000, 2,00,000, 3,00,000. 15 లక్షలు. 15 ఏళ్ళు జైల్లో ఉంటూ చాలా పెద్ద కలే కన్నావు. ఓకే, డబ్బు ఎప్పుడు తీసుకెళ్తావు? నువ్వే పంపించాలి. ఆల్ రైట్, ఎక్కడికి పంపించాలి, ఎలా పంపించాలి? అది రేపు చెప్తాను. రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకి ఫోన్ చేస్తాను. ఎదురు చూస్తూ ఉండు. ఓకే జాన్, అలాగే చూస్తాను. నీ పిలుపు కోసం ఎదురు చూస్తాను. బాయ్. 15 లక్షల? ఎస్ బాస్. వాడు ఎక్కడున్నాడు తెలిస్తే ఈ రాత్రికే? రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకి తన చావుకి తనే ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పుడే వాడికి చావుని బహుమతిగా ఇద్దాం. అదేలా డాడీ చెప్తాగా? మన వాళ్ళందరినీ పంపించి ఈ ఊళ్ళో రైలు పట్టాలకు దగ్గరగా ఎక్కడెక్కడ టెలిఫోన్ బూతులున్నాయో కనిపెట్టమని చెప్పు. ఎందుకు? జాన్ ఫోన్లో మాట్లాడినప్పుడు
దగ్గరగా రైలు నడిచిన శబ్దం స్పష్టంగా వినిపించింది. నా పరశురావు మీద పగ తీర్చుకునే ముందు దయచేసి నన్ను ఒక్కసారి కలుసుకో. మిత్రుడు జా. హలో పరశురామ్, నేను దాన్ని మాట్లాడుతున్నాను. ఓ, ఇంకాసేపే మాట్లాడతావు జాన్? ఏంటి నువ్వు మాట్లాడి జాన్? ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకో. ఒకసారి నీ పక్కకి తిరిగి చూడు. నీ చావు నీ పక్కనే సిద్ధంగా ఉంది. తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేసిన ఆ పరిశురామ్ మీద పగ తీర్చుకునే ముందు దయచేసి నన్ను ఒకసారి కలుసుకోండి. ఇట్లో మిత్రుడు జాన్ కలుసుకోమన్న ఈ మిత్రుడు జాన్ స్వర్గంలో ఉన్నాడు. ఈ మిత్రుడిని నేను కలుసుకుంటాను. ఎక్కడున్నా సరే విజయం తీసుకురండి. Thereby he is able to subdue all things to himself. Amen. మా బాస్ విజయ్ని హోటల్కి తీసుకురమ్మన్నారు. మా విజయ్ దొంగతనం మానేశాడని మీ బాస్ తో చెప్పుకోరా? అవి దేవదాస్. విజయ్, నీకు రావాల్సిన ఉత్తరం మా బాస్ చేతిలోకి వచ్చింది. నాకు రావాల్సిన ఉత్తరం బాస్ చేతిలోకి వెళ్ళిందా? విజయ్, నువ్వు వెళ్ళొద్దు. విజయ్, ఆ ఉత్తరం సంగతి తెలుసుకోవాలి. నేను వెళ్ళాలి. ఉత్తరం కోసం వచ్చాను. సిట్ డౌన్. ఐ సెంట్ మై లెటర్. నా ఉత్తరం. విజయ్, 15 ఏళ్లుగా నువ్వు వెతుకుతున్న హంతకుడు ఎవరు ఆ ఉత్తరం చెబుతూ, అంతేకాదు ఎక్కడున్నాడో కూడా చెబుతూ. కానీ బ్లాక్ మెయిల్? బేరం కుదుర్చుకుంటున్నా. ఎంత కావాలి? డబ్బు కాదు, మనిషి కావాలి. చంద్రశేఖర్ అని పేరు వినే ఉంటాం. ఆయన కూతురు సునీత చూసే ఉంటాం. తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఈ సాయంకాలం హోటల్కి వస్తుంది. ఆమెను ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకు? అమ్మాయిని ఏం చేస్తారు? మర్యాదగా ఆహ్వానిస్తాం. షీ విల్ బి అవర్ ఆనర్డ్ గెస్ట్, జస్ట్ లైక్ దట్. కానీ వాళ్ళ నాన్న దగ్గర 60 లక్షల ఖరీదు కల జ్యువెలరీ ఉంది. దాన్ని మనం చేజిక్కించుకోవాలి. అంటే ఆ అమ్మాయి ప్రాణం తీస్తామని బెదిరిస్తారన్నమాట? వెల్ సెడ్, వెల్ సెడ్. అది కేవలం బెదిరింపు మాత్రమే. కూతురు మాయమైందన్న శుభవార్త తండ్రి ఫోన్లో వింటాడు. నగలు పట్టుకు పరిగెత్తుకొస్తాడు. దట్స్ ఆల్. నేను ఆ పని చేయను. చేయకపోతే నిరభ్యంతరంగా బయటికి నడవచ్చు. యూ క్యాన్ గో. కానీ నీ తల్లిదండ్రులను చంపిన వ్యక్తి ఎవరో తెలుసుకునే అవకాశం చేయి జారిపోతుంది. బ్యాడ్ లక్. డాడీ, వాడిని ఎందుకు వెళ్ళిచ్చారు? ఎక్కడికి వెళ్ళరు. నువ్వు అలా చూస్తూ ఉండు. ఈసారి సునీతను తీసుకునే వస్తాడు. కెప్టెన్, విజయ్ మీరు ఒక కన్నీసం. ఇది అతని జీవితంలో ఆఖరి రాత్రి. హలో సార్. హలో సార్.
అవాళ్ళ మీరే లేకపోతే ఆనంద్ ప్రాణం పోయేది. సమయానికి వచ్చి నా ఆనందిని నాకు దక్కించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. దానికెళ్ళండి. వస్తాను సార్. హలో, చూడండి. చెప్పండి. మీరు నాకు సాయం చేసి పెడతారా? ఓ ష్యూర్, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను విత్ ప్లెజర్. ఏం చేయాలో చెప్పండి. 15 సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేశారు. నా కళ్ళ ముందే చిత్రవధ చేశారు. ఐఎమ్ సో సారీ. ఆ దుర్మార్గుడు నీచుడు ఎవరో తెలుసుకునే అవకాశం ఎప్పటికప్పుడు నా చేతికి అందినట్టే అంది జారిపోతుంది. 15 సంవత్సరాలుగా గుండెలు మండించే ఈ పగ చల్లారాలంటే చల్లారాలంటే మీరొక ప్రమాదంలో తలదూర్చాలి. ఏమిటండి అది? ఆ హంతకుడి రహస్యం చెప్పే ఉత్తరం ఈ హోటల్ యజమాని చేతిలో పడింది. అది నాకు ఇవ్వాలంటే మిమ్మల్ని అతని ముందు నిలపాలట. మీ నాన్నగారిని బ్లాక్మెయిల్ చేసి ఆ నగలు రాబట్టుకోవటానికి. ఓ, బ్లాక్మెయిల్? అయితే పదండి సార్, ఇప్పుడే వెళదాం. ఆలోచన సార్, మీరు నా ప్రక్కన ఉండగా నాకేం భయం? పదండి. కమ్ ప్లీజ్, కమ్ సార్. హలో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. వెల్కమ్, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నాతో మీకేం పని? పని నీతో కాదు మేడం, మీ నాన్నతో. ప్లీజ్ సిట్ డౌన్. మేడం, నువ్వు వస్తూ ఉంటే 60 లక్షల నగలు నా కళ్ళ ముందుకు నడిచి వస్తున్నట్టుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం మాత్రం. నేను చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉంది. వాట్ నెక్స్ట్? హలో, ఎవరు మాట్లాడేది? మేనేజర్ రమయ్య గారా? ఆ చూడండి, చంద్రసేన్ గారు ఇంట్లో ఉన్నారా? ఏమిటి, ఊళ్ళు లేరా? తెలియక తర్వాత మాట్లాడతాను. డాడీ, చంద్రశేఖరం గారు ఇంట్లో లేరు, రాత్రికి విమానంలో వస్తున్నారు. గుడ్ మేడం. మీ నాన్నగారు వచ్చే వరకు మీరు మా ఆనర్డ్ గెస్ట్. వాట్ డు యు మీన్? శేఖర్, ఇవన్న లోపలికి తీసుకెళ్ళు. కమాన్ డాలీ, కమాన్. ఆమె ఒంటి మీద చెయ్యి వేసావా? ప్రాణం తీస్తాను. స్టాప్ ఇట్. చెప్పండి, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. నాథే, మీ నాన్నగారు వచ్చేంత వరకు నువ్వు ఆ గదిలో కూర్చోవాలి. ఓకే. ఆ అమ్మాయిని తెస్తానని మాటిచ్చాను కానీ అవమానిస్తే చూస్తూ ఊరుకుంటానని కదా. టేక్ కేర్, కమా. భయపడకమ్మా. నో సార్, మీరుండగా నాకేం భయం. థ్యాంక్ యూ. బాయ్ సార్. నా ఉత్తరం అప్పుడేనా? చెప్పిన పని ఇంకా సగమైనా పూర్తి కాలేదు. ఇంకా చంద్రశేఖరం గారితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి నగలు తీసుకు గానే నీ పని పూర్తిగా పూర్తి. నువ్వెవడివో, నీ బ్రతుకేమిటో తెలియదు, కానీ దొంగతనం చేసేవాడికి కూడా ఉంటుందని, ఆ నీతి నీకు లేదని తెలిసి అవసరమైతే ఉత్తరమే కాదు నీ ప్రాణం. నమ్మలేని నిజాన్ని చూచినప్పుడు ఒళ్ళు మర్చిపోతూ ఉంటాను. మిస్టర్ విజయ్, చంద్రశేఖర్ విమానంలో రావడానికి చాలా టైం ఉంది. వెళ్ళి హోటల్లో కూర్చో, కబురు తెలియగానే పిలుస్తాను. డాడీ, అతన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏదో నిజాన్ని దాస్తున్నాడు. అతను దాచే నిజం, నేను చూసే నిజం, రెండు ఒకటి. కెప్టెన్, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ ఈ హోటల్ దాటి వెళ్ళటానికి వీల్లేదు. మార్టిన్,
అవసరమైతే. హలో. ఏమిటి అలా ఉన్నా? ఎనీథింగ్ రాంగ్? నో నథింగ్. ఓ సే యూ. ఒక పక్క తలమరకాలనే వేటగాళ్ళ ఒక పక్క లాభే ఆటకట్ట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ముగింపు లేని పాట వినిపిస్తాను. నాతో గొంతు కలిపే మరో ఇద్దరి కోసమే పిలుపు, నా అన్నలిద్దరి కోసమే సందేశం. పాటి హృదయాల ఆనంద గీతం ఇదేలు ఇదేలు, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలు అదేలు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలు ఇదేలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ముగింపు లేని పాట వినిపిస్తాను. నాతో గొంతు కలిపే మరో ఇద్దరి కోసమే పిలుపు, నా అన్నలిద్దరి కోసమే సందేశం. పాటి హృదయాల ఆనంద గీతం ఇదేలు ఇదేలు, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలు అదేలు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలు ఇదేలు, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలు అదేలు. ఆ పాట ధరాల పైన పలికేను ఏ నాటికైనా, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలు ఇదేలు. ఏటేట మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి. ఏటేట మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి. వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి, వెన్నెలలే ముంగిటిలో
కదలే కాదకలే దిగి వచ్చి తారంగం ఆడాలి మెల్లెలలే ముంగిటిలో ధేనువులై పాడాలి పాటలాగా పాటలాగా సాగాలి మన జీవితం ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విడిసే వసంతం అదేలే అదేలే ఆ పాటధరాల పైన పలికేను ఏ నాటికైనా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే నేను మీ అన్నయ్య విజయ్ని. ఈ రాత్రి 12 గంటలకి మీరిద్దరూ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద వచ్చి నన్ను కలుసుకోవాలి. మీ అన్న విజయ్. బేరర్ సార్ అక్కడ పాట పాడుతున్నాడే నవీన్ సార్. అవును, అతనికి ఉత్తరం ఇవ్వు. ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్న శుభ సమయం రానే వచ్చింది శేఖర్. శాశ్వతంగా మనం ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాం అన్నట్టు చంద్రశేఖర్ని పూజేయమంటారా? నో, ఇప్పుడు కాదు. యు గో అహెడ్. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి మీద కన్నేసి ఉంచు. పరశురామ్ ఏ పని చేసినా ఎదుటివాడి ఆయుపట్టు తన గుప్పిట్లోనే పెట్టుకుంటాడు. నువ్వు మీ తమ్ముళ్లకు రాసిన ఉత్తరం గుర్తుందా? నీ ముద్దుల తమ్ముళ్ల ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లోనే ఉన్నాయి. నీ వాళ్ళు బ్రతికి బయటపడటానికి ధర ఏమిటో తెలుసా? ఆ సునీత తండ్రి నగలు, అవి నువ్వే తెచ్చివ్వాలి. అది సాధ్యం కాదు. సునీత ఒప్పుకున్నామే తండ్రి. కాళ్ళే పట్టుకుంటావో మెడ పట్టుకుంటావో అది నీ పని. రేపు తెల్లవారేసరికి నాకు ఈ దేశంతో రుణం తీరిపోతాం. ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నా. నువ్వు ఆ నగలు తీసుకొని. నువ్వు దొంగతనంగా సరుకులు రవాణా చేసే విమానాశ్రయం ఎక్కడుందో నాకు తెలుసు. సెన్సిబుల్, యా యు ఆర్ రైట్. పోలీసుల్ని వెంట పెట్టుకొచ్చావా? నాకు కాదు,
నీ తమ్ముళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని గుర్తించే ఉంటావు. అక్కడ తుపాకి పేలిందా మొదట నేల ఖర్చుకునేది నీ తమ్ముళ్ళే, గుర్తుంచుకో. బాయ్. హలో పరశురామ్, ఎలా ఉన్నాం? ఫైన్ ఫైన్. ప్రయాణానికి సిద్ధమేనా? ఓ అంతా సిద్ధంగా ఉంది. క్రితంసారి నగలు కావాలని అడిగావు కదా, అదిగో నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాం. పరశురామ్, ఇవిగో నగలు. రంజిత్, విజయ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకో. విజయ్ ఎక్కడాడు? ఇక్కడ ఏం పొరపాటు జరిగినా మా నాన్న ప్రాణం పోతుంది. త్వరగా ఎవరైనా వచ్చి ఈ నగ చూసేటట్టు మరేం పని లేదు. నేను ఒంటరిగానే వచ్చాను. పరశురామ్, హరి అప్, ఐ వాంట్ టు గో, దెర్ ఇస్ నో టైమ్. ఓకే రాబర్ట్స్, ఓకే. హాయ్, కూల్ ఇట్ బేబీ, కూల్ ఇట్, డోంట్ బి అఫ్రైడ్. చెప్పిన మాటలు నమ్మడం నాకు అలవాట్లేదు. నగలపెట్టే భర్తీగా ఉందో లేదు నేను చూడాలి. హ్యాండ్స్ అప్ బేబీ, హ్యాండ్స్ అప్. నో, గెట్ అప్, టర్న్ అరౌండ్. రావాలి అప్పుడు మీ శవాల్ని కళ్ళ చూస్తాను. పరశురామ్, నా తమ్ముళ్ళను నా దగ్గరికి రాని, ఒక్కసారి గుండె కొట్టుకుని నీ గుండె చీలుస్తాను. Thank you.
ఆగవి ఎత్తుకత్తి కాదు, అదంత సులభం కాదు. పరశురాము, నీలాంటి పిచ్చి కుక్కల్ని చంపి నా చేతులు కలుష్టం చేసుకోను. కానీ పచ్చని సంసారాల్లో చిచ్చుపెట్టే నీలాంటి ఘోర హంతకులు, పచ్చ నోట్ల కోసం పచ్చి నెత్తులు దాగే నీలాంటి నర్రూప రాక్షసులు, చీడ పురుగులు, శంఖద్రోగులు, నీచులు ఈ పుణ్యభూమిలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి నా ప్రతీకారాన్ని ఆ భగవంతునికి వదిలిపెట్టి అదిగో చూడు, అది చూడు. చంపు, నన్ను చంపు. కిల్ మీ.